हाई अंडी वेलकम टू माय चैनल वीडियो एंटे चाल मंदी मेड़ मीद बाग नल्लगा बाधपड़ू उंटारू अक्कड़ मुरिकेमवुद्दंटे बागा पेरुगट्टुकु पोयि उंटदन्नमाट बागा नल्लगा दट्टंगा उंटदी चाला मंदी बाधपड़ू उंटारू चक्कगा बॉडी अंता बागुंटुंदी मेड़ दग्गरिकि वच्चेसरिकि चाला नल्लगा उंटुंदी अदि एंदुकंटे एक्कुवगा कोंतमंदिकि हेल्थ सरिगा लेकपोवडं वल्ल टाबेट्स एक्कुवगा यूज चेयडं वल्ल अलागे चैन्स मी शरीरानिकि पड़कपोयिना सरे वाटर एक्कुवगा तीसुकोकपोयिना सरे చాలా రకాల కారణాల వల్ల మనకి ఏమవుతుందంటే మెడ దగ్గర బాగా నల్లగా పేడుగట్టుకుపోయి ఉంటుందన్నమాట మురికి అనేది అది అలానే వదిలేసారనుకోండి తర్వాత వదిలించడం చాలా కష్టమైపోద్ది కాబట్టి నేను ఈ చెప్పే ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఎంతటి నలుపు ఉన్నా సరే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా సరే నలుపు అనేది చాలా ఈజీగా పోతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకోండి తర్వాత మనకు కావాల్సింది శనగపిండి అన్నమాట శనగపిండి అనేది మురికిని ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి శనగపిండి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే మెడ మీద చాలామందికి పొక్కులు కూడా ఉంటాయి అన్నమాట మచ్చలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అలాగే శనగపిండి వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే కనుక మీకు త్వరగా కనిపిస్తుందన్నమాట ఎక్కువ రోజులు అవకాకుండా చాలా త్వరగా రిజల్ట్ కనిపించడానికి శనగపిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పసుపు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కస్తూరి పసుపు అన్నమాట నార్మల్ పసుపు కాదు కస్తూరి పసుపు వల్ల మనకి త్వరగా రిజల్ట్ ఉంటుంది అలాగే కస్తూరి పసుపుని యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ మీద ఉన్న నలుపు తర్వాత మచ్చలు అన్ని రకాల సమస్యలను పోగొట్టేసి త్వరగా మనకి పసుపు వల్ల రిజల్ట్ రావడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పసుపు బాగా ఉపయోగపడుతుందన్నమాట ఖచ్చితంగా రిజల్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా పసుపుని కూడా కొంచెం యాడ్ చేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మెడ మీద నలుపు పోవాలి అనుకుంటే ఈ టిప్తో పాటు మీరు ఏం చేస్తారంటే వాటర్ కనీసం 3 లీటర్స్ వరకు డైలీ తాగండి 3-4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగితే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దీంట్లోకి మీరు ఇంట్లో ఏదైతే మీకు వాడుకుంటారో షాంపూ ఆ షాంపూని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా 1 లేదా 2 షాంపూలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ వల్ల కూడా మనకు త్వరగా రిజల్ట్ వస్తుందన్నమాట షాంపూ వల్ల కూడా మెడ మీద ఉన్న నలుపు చాలా చాలా త్వరగా పోగొట్టడానికి అలాగే ఎంతటి మురికినైనా సరే ఎన్ని రోజుల నుంచి అయినా సరే మీకు ఉంటున్న ఆ మురికి అనేది చాలా సింపుల్గా పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ షాంపూ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా షాంపూని యాడ్ చేసేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా తయారు చేసుకునేది ఏం చేస్తారంటే ఫస్ట్ మీ మెడ మీద కొంచెం గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్నది అప్లై చేసి ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట 30 మినిట్స్ తర్వాత మంచి నార్మల్ వాటర్తోనే యాడ్ మీరు క్లీన్ చేసుకోండి వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టుకోవద్దు ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇది మీరు డైలీ ఒకసారి యూజ్ చేయండి అంటే మీ స్కిన్ బాగా నల్లగా ఉంది మురికి ఎక్కువగా పెరిగిపోయి ఉంది అనుకుంటే కనుక డైలీ ఒకసారి యూజ్ చేయండి లేదు అనుకుంటే కనుక వారంలో కనీసం 3 రోజులైనా సరే 100% మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్ ట్యాన్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఇందులో యూజ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవే అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బాగా బ్లాక్గా ఉంది అనుకుంటారో మేడం వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ